హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది మంచి ఆరోగ్యం. ఆ మంచి ఆరోగ్యం కావాలంటే ఎవరైనా ఏదైనా సిక్ గా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మెడిసిన్ అనేది వాడతాం. ఆ మెడిసిన్ వాడాలంటే మెడికల్ షాప్కి వెళ్ళాలి. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ చూసి మన మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడిసిన్ తీసుకుని బిల్ చూస్తే హార్ట్ అటాక్ వచ్చేంత పని అవుతుంది. అటువంటి కాస్ట్లీ మందులు వాడాలంటే డబ్బున్న వాడికి సాధ్యం కాని పేదవాడికి సాధ్యం కాదు. మరి ఆ పేదవాడిని దృష్టిలో పెట్టుకుని పేదవాడు వాడే ఉపయోగించే మందులు తక్కువ రేట్లో రావాలి. కానీ మందు అనేది ఏదైతే బయట మెడికల్ షాపులు అమ్ముతున్నారో అదే మందుని ప్రభుత్వం కూడా అటువంటి మందులు అమ్మాలి తక్కువ ఖర్చుతో, తక్కువ రేట్లతో అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 జూలై 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మార్చి 7వ తేదీన జన్ ఔషధి దివాస్ గా జరుపుకోవడం జరిగింది. అసలు ఈ జన్ ఔషధి దివాస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట కూడా మనకి జనరిక్ మందుల షాపులు కనిపిస్తున్నాయి. మరి అది ఎవరి విజన్ అని మనం ఆలోచన చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క విజన్ ముందు చూపుతూ మరి ఈ యొక్క జనరిక్ మందుల షాపుల్ని మనం చూస్తున్నాం. ఆ జనరిక్ మందుల షాపుల్లో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ రేట్లతో మరి మందులు అక్కడ దొరుకుతాయి. అక్కడ తక్కువ రేట్లతో మందులు దొరుకుతాయి కదా అని మనం వాటిని చులకనగా చిన్న చూపుతో చూస్తే అది పొరపాటే. ఎందుకంటే అది WHO వంటి అంతర్జాతీయ సంస్థల చేత గుర్తించబడినటువంటి మందులు అక్కడ దొరుకుతాయి. కాబట్టి చాలా మంది అపోహ ఏంటంటే జనరిక్ మందుల షాపుల్లో దొరికే మందులు చాలా తక్కువ పవర్ తో పనిచేస్తాయని చాలా మంది అపోహ. కానీ ఆ అపోహలన్నీ కూడా మనం పక్కన పెట్టేసి జనరిక్ మందుల షాపుల్లో మందులు కొనాలి. ఎందుకంటే బయట దొరికే మందులే అక్కడ దొరుకుతాయి, కానీ బయట ఎక్కువ రేటు, అక్కడ తక్కువ రేటు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జనరిక్ మందుల షాపుల్ని ఏర్పాటు చేసుకోవాలనే వారికి ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం కూడా 5 లక్షల రూపాయలు అందిస్తా ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, తర్వాత ఈశాన్య రాష్ట్ర ప్రజలు, తర్వాత కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అదనంగా 2 లక్షల రూపాయలు, అంటే మొత్తంగా 7 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించి ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం కూడా మార్చి 7వ తేదీన జన్ ఔషధి దివాస్ గా జరుపుకున్నటువంటి మనం ఈ సంవత్సరం థీమ్ గా జన్ ఔషధి జన్ ఉపయోగి అనే ఒక థీమ్ తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజున అంటే మార్చి 7వ తేదీన ప్రజలతో ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరైతే జనరిక్ మందుల షాపులో ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారితో ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. మరి 2015 నుంచి ఈ 2022 దాకా దాదాపుగా ఖచ్చితంగా 7 సంవత్సరాల కాలంలో మరి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపుగా 739 జిల్లాల్లో సుమారుగా 8675 జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనరిక్ మందుల షాపుల ద్వారా 1451 రకాల మెడిసిన్ ని, అదేవిధంగా 20 రకాల ఆపరేషన్ చేసే ఆ ఎక్విప్మెంట్ ని మనం అక్కడ పొందగలం. మరి నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో ఈ జనరిక్ మందుల షాపులు పెట్టారు అని అంటే పేదవాడికి తక్కువ రేట్లలో మందులు దొరకాలి, మెడిసిన్ దొరకాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టారు. మరి ఆయన పెట్టిన ఉద్దేశం ఖచ్చితంగా ఆయన చేరుకున్నారు. అదేంటంటే ఈ 7 సంవత్సరాల కాలంలో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ జనరిక్ మందుల షాపులో మందులు కొన్నవారు దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు వారు ఆదా చేసుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం తమ యొక్క సర్వేలో వెల్లడించింది. నరేంద్ర మోడీ గారు ఏ విజన్తో అయితే ఇది ఏర్పాటు చేశారో ఖచ్చితంగా ఆ విజన్ జరిగింది. ఎందుకంటే పేదవాడు 13,000 కోట్ల రూపాయలు మరి ఆ మెడిసిన్ తమ యొక్క ఖర్చు తగ్గించుకున్నారు, ఎక్కడ జనరిక్ మందుల షాపుల్లో మందులు వాడి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు మన దేశంలో తీసుకొచ్చింది, అనేక రకాల గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఎవరి కోసం అంటే ఎస్పెషల్లీ పేదవాడి కోసం.
అనేక రకాల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పేదవాళ్లకు ఉన్నాయి. కానీ చాలా మంది పేదవాళ్లకి కేంద్ర ప్రభుత్వం ఏ అయితే పథకాలు ఇస్తుందో దాని వల్ల వాళ్ళకి ఏ విధంగా లబ్ధి పొందుతుందో చాలా మందికి తెలియదు. ఆ ఉద్దేశంతోనే మన యొక్క ఈ మీరు చూస్తున్న ఈ సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని మేము వీడియో రూపంలో మీ అందరికి తీసుకొచ్చాం. కావాలంటే మీరు మన సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి ప్లే లిస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే ఫోల్డర్ లో మీరు చూస్తే నెంబర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడ మేము వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. చాలా వివరంగా చాలా అర్థవంతమయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి వింటే అర్థమయ్యే విధంగా మేము ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని మేము రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద అవగాహన తెచ్చుకోండి, పేదవారికి తెలియజేయండి, తద్వారా మేము మన వారికి ఎంతగానో మేలు చేసిన వారు అవుతాం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, జనరిక్ మందుల్ని వాడండి, తద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, మన యొక్క వృధాఖర్చులు కూడా తగ్గించుకుంటాం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు ఒకసారి నచ్చినట్లయితే ఒకసారి ఒక చిన్న లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా షేర్ చేసి మరి అందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మీరు కూడా మాతో పాటు మరి చేతులు కలిపి మంచి పని అందరూ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా ఈ వీడియో చూసిన అందరికీ కూడా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి చూస్తున్న యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.